కాకినాడ నగరంలో ముంపు ప్రాంతాల్లో 10 బోటుల ద్వారా వరద బాధితులకు సహాయం అందించడం జరుగుతుందని కార్పొరేషన్ అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహరావు తెలిపారు. వరద ఉద్రిక్తత కారణంగా నీట మునిగిన లోతట్టు ప్రాంతాలను ఆయన పర్యటించారు. కాకినాడ కార్పొరేషన్లోని 42 49 డివిజన్లలో బాహ్య వీధుల్లో భాగంగా లోతట్టు ప్రాంతాల్లో అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహరావు పర్యటించారు. ముంపు బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై వార్డు సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే 42వ డివిజన్లోని స్వామినగర్లో ముంపు గురైన ప్రాంతాలను పరిశీలించారు. దాదాపు 70 గృహాలు నీటిలోనే ఉన్నాయని స్థానికులు అదనపు కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో బోటు సహాయం ద్వారా వారికి సహాయక చర్యలు చేపట్టేందుకు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం 42వ డివిజన్ కార్పొరేటర్ జేడీ పవన్ కుమార్తో కలిసి ఇంద్రపాలెం వంతెన వద్ద ఏలేరు నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ నాగ నరసింహరావు మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో 10 బోటుల ద్వారా వరద బాధితులకు సహాయం అందించడం జరుగుతుందని అన్నారు. అదనపు కమిషనర్ వెంట సచివాలయ సిబ్బంది ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఉన్నారు. కూడా మన ఏలేరు వాటర్ ఎక్సెస్ వాటర్ రావడం వల్ల గాడేరు కెనాల్ వల్ల మనం కొన్ని ఏరియాస్లో అంతా కూడా సబ్మెర్జింగ్ ఉంది. లాస్ట్ 3 డేస్ నుంచి ఉంది, ఈరోజు కూడా అదే విధంగా ఉంది. అయితే వాటర్ అనేది రిసీడ్ అవుతుంది. మనకి నిన్న గౌరవ మంత్రి గారు అదేవిధంగా గారు ఆ ఎంపీ గారు అందరూ కూడా తీసుకోవడం జరిగింది. మన కమిటీ గారు కూడా వారికి ఆదేశాల మేరకు వీళ్ళందరికీ కూడా షెల్టర్స్ ఏర్పాటు చేశాము. మరి కార్పొరేటర్స్ అదేవిధంగా పవన్ గారు ఇంకా అదర్ కార్పొరేటర్స్ అందరూ కూడా మరి కోఆపరేట్ చేస్తూ వాళ్ళకి రిటైర్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు 47 వార్డు కార్పొరేటర్ గారు కూడా అక్కడ అమరావతి నర్సింగ్ స్కూల్ దగ్గర ఆ టిఫిన్ స్థాయి కూడా అరేంజ్ చేశారు. మరి ఆర్డీఓ గారు అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు కూడా మరి ఫుడ్ అరేంజ్మెంట్స్ అందరికి కూడా చేయడం జరుగుతుంది. అయితే మనం అదే కాకుండా మనకి ఎస్టీఆర్ఎఫ్ స్టేట్ ఏపీ ఎస్టీఆర్ఎఫ్ దళాలు కూడా 22 మంది వచ్చి వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు.